కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్, అన్ని రంగాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధితోని ఒక నూతన ఉత్తేజం, ఉత్సాహం తెలంగాణ ప్రజలు, తెలంగాణలో అన్ని రంగాల్లో ఉండేటటువంటి జనామోదంతో తెలంగాణ సర్కారు అత్యద్భుతంగా ముందుపోతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తాం. ఇదే సందర్భంలో జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే మా నిజామాబాద్ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఐటీ పరిశ్రమను, అదేవిధంగా పెద్ద ఎత్తున ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ని, అదేవిధంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిన్న గౌరవ మంత్రి వర్యులు కేటీ రామారావు గారి ఆధ్వర్యంలో మనం ప్రారంభించుకోవడం జరిగింది. మరి నిజామాబాద్ జిల్లాకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రానన్ని నిధులు మా ప్రభుత్వం హయాంలో ఇచ్చామని చెప్పి మేమందరం కూడా సగర్వంగా చెప్తా ఉన్నాం. ఒకటి కాదు రెండు కాదు అంటే ఒక చిట్టా చదువుకుంటా పోతే ఎండ్లెస్గా నిజామాబాద్ కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి యువకులకు ఐటీ టవర్ ప్రారంభించిన రోజే ఉద్యోగాలు ఇవ్వాలి అనేటటువంటి ఒక ఉక్కు సంకల్పంతో నేను కానీ మా గణేష్ గుప్తా గారు కానీ మాజిరెడ్డి గోవర్ధన్ అన్న కానీ అందరం కూడా ప్రయత్నం చేసి మంచి మంచి కంపెనీలను తీసుకొని వచ్చి ఉద్యోగం ఇవ్వడం అన్నది జరిగింది. మా మొత్తం కెపాసిటీ 750 ఉంటే దాదాపుగా 280 మంది పిల్లలకి ఆల్రెడీ కాల్ లెటర్స్ వెళ్ళిపోయి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి నిన్న మేము ఐటీ టవరు ప్రారంభించుకోవడం జరిగింది. అది చూసి ఉలిక్కిపడ్డటువంటి ప్రతిపక్షాలు, ఒక పక్క బీజేపీ కావచ్చు, ఇంకో పక్క కాంగ్రెస్ కావచ్చు, అంటే కాంగ్రెస్ నుండి మా దగ్గర పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, మధు యాష్కి గారు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ అక్కసను వెలగక్కిరు. ఇంకొక పక్క మా పార్లమెంటు సభ్యులు అరవింద్ గారు ఉన్నారు, వారు కూడా అలవాటు ప్రకారంగా అవాకులు చెవాకులు అత్యంత దారుణంగా నిన్న మాట్లాడడం జరిగింది. వారు ఏమంటారంటే 280 మందికి ఉద్యోగాలు ఇస్తే ఏమవుతుంది, ఎందుకోసం ఇచ్చారు 280 మందికి, ఇంకా ఎంత అవహేళనగా మాట్లాడతారంటే నా పార్లమెంట్ ఆఫీస్లో 20 మంది ఉన్నారు ఉద్యోగాలు చేసేటోళ్ళు అంటారు. మేము జీతగాళ్ళ గురించి మాట్లాడతలేము, ఉద్యోగాల గురించి, వ్యాపారాలను క్రియేట్ చేయగలిగేటటువంటి స్థోమత ఉండేటటువంటి వ్యక్తుల్ని తయారు చేయడం కోసం మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఐటీ టవర్స్ నిజామాబాద్లో వచ్చిందంటే నిజామాబాద్ యువతకు ఒక కొత్త ఉత్సాహం వచ్చింది, ఒక కొత్త ఉత్తేజం, ఒక యాస్పిరేషన్, దాంతో ముందుకు పోతున్నటువంటి సందర్భం. ఇవాళ బీజేపీ ఎంపీ అరవింద్ గారు ఎంత దారుణంగా మాట్లాడుకున్నారంటే ఇక అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీకు తెలుసు, నేను జనరల్గా ఆయన మాట్లాడిన దానికి రిప్లై ఇవ్వను. కానీ ఇవాళ ఒక రెండు విషయాలు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. నిజామాబాద్ జిల్లా డెవలప్మెంట్లో దాదాపు 277,000 పెన్షన్లు ఈ గత 10 సంవత్సరాల్లో 4,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఇవ్వడం జరిగింది. 259,000 మంది రైతులకు 2,616 కోట్లు రైతు బంధు ఇవ్వడం జరిగింది. 4,700 మంది రైతులు చచ్చిపోతే అనేక కారణాలు, కోవిడ్ కావచ్చు, న్యాచురల్ డెత్ కావచ్చు, వారికి ఇచ్చినటువంటి రైతు బీమా 239 కోట్లు ఇచ్చింది. మరి రుణమాఫీ, రైతు రుణమాఫీ మొదటి దఫ ఇప్పుడు కొత్తగా చేసేది కలుపుకుంటే 2,800 కోట్ల రుణమాఫీ ఓన్లీ నిజామాబాద్ 5 నియోజకవర్గాల రైతులకు మనం చేసుకోబోతా ఉన్నాం. అన్నిటికన్నా నాకు బాగా నచ్చేది మా నిజామాబాద్ని నేనైతే రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని అనుకుంటా. పాడి పంటలతో ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో, అంతకుముందు నిజాం ప్రభువుల దయతో నిజాం సాగర్ అక్కడ కట్టినప్పటి నుంచి కూడా అద్భుతంగా పంటలు పండేటటువంటి మా జిల్లా 77,00,000 మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ చేస్తే ఓన్లీ మా నిజామాబాద్ జిల్లా రైతులకి 13,000 కోట్ల రూపాయలు మా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇచ్చింది. మరి ఇవన్నిట్లో ఏముందండి బీజేపీ కాంట్రిబ్యూషన్? 0, 0 కాంట్రిబ్యూషన్ బీజేపీ. ఓ పెన్షన్లని కాంట్రిబ్యూషన్ ఉండదు, ఓ రైతు బంధువులని కాంట్రిబ్యూషన్ ఉండదు, ఒక రైతు బీమాలని కాంట్రిబ్యూషన్ ఉండదు, రుణమాఫీలని కాంట్రిబ్యూషన్ ఉండదు. ధాన్య సేకరణ పార్లమెంట్లో మాట్లాడి ధాన్యాన్ని తీసుకోవాల్సిన ఎంపీలు అవి మాట్లాడకుండా పాలిటిక్స్ మాట్లాడతారు. ఒక్కసారైనా మా నిజామాబాద్ ఎంపీ పార్లమెంట్లో గలమెత్తి మా నిజామాబాద్కి ఇది కావాలని అడిగిన దాఖలా ఉందా? ఒక్కసారైనా కనీసం మాట్లాడినవా? ఒక్కసారైనా తెలంగాణ హక్కుల గురించి మాట్లాడిందా బీజేపీ ఎంపీలు? ఇవాళ ఐటీ టవర్స్ వస్తే, రూరల్ జిల్లాలకు ఉద్యోగాలు వస్తే, పిల్లలకు ఉద్యోగాలు వస్తే ఎందుకంత అకస్మీకు, ఎందుకంత కడుపుమంట? ఎప్పుడు పిల్లలు మీ వెనకాల జెండాలు పట్టుకొని జయగొట్టుకుంటా తిరగన్నా? అదే కదా మీ బండి సంజయ్ గారు చెప్పింది, ఆయన అంతకుముందు అదే చెప్పిండు, ఇవాళ పార్లమెంట్లో కూడా అదే చెప్తున్నాడు ఆయన.
ఏం మాట్లాడతారండి ఇవాళ బండి సంజయ్ గారు పార్లమెంట్ లో? విపరీతమైనటువంటి అబద్ధాలు. కాళేశ్వరం ఒక్క రూపాయలు ఇచ్చిందా? ఇప్పుడు కాదు, 2014 నుంచి రిపీటెడ్ గా కాళేశ్వరంకి జాతీయ హోదా ఇవ్వాలని అడిగితే జాతీయ హోదా ఇవ్వలేదు. అదే మధ్యప్రదేశ్ లో ఉన్న ప్రాజెక్టుకి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి అక్కడ ఇవ్వడం జరిగింది. కేఎన్ బేత్వా 2 అనుసంధానం చేసి 22,000 కోట్ల రూపాయలు అక్కడ రాజకీయాల ప్రయోజనాలు నాశించి వారు ఇవ్వడం జరిగింది. కానీ మన తెలంగాణ కాళేశ్వరానికి ఇవ్వకుండా నిన్న నిశికాంత్ దూబే అనేటటువంటి ఎంపీ, ఆయన మీద మన బీఆర్ఎస్ పార్టీ ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేసింది. ఆయన లేచి ఓపెన్గా ఎత్తాడు, అబద్ధాలు ఆడతాడు, 86,000 కోట్ల రూపాయలు ఇచ్చినామంటాడు. మళ్ళా దాని వల్ల బండి సంజయ్ గారు కొనసాగింపుగా ఎటువంటి అంటే మాట్లాడతారు. ఒక మాట అన్నాడు బండి సంజయ్ గారు, చాలా పర్సనల్గా మా నాయకుడిని తిట్టారు, అది ఆయన విఘ్నతకే వదిలేస్తున్నా, తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాకపోతే ఒక మాట అంటాడు, ఎక్కడొస్తుంది 24 గంటలు కరెంట్ అని. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, బండి సంజయ్ అన్న మీ కరీంనగర్ బీజేపీ ఆఫీస్ కన్నా పోదాం, లేదంటే ఇక్కడ హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ కన్నా రా, కరెంటు తీగలు పట్టుకో, ఎనీ టైమ్ ఆఫ్ ద డే 24 అవర్స్లో ఐఎమ్ ఛాలెంజింగ్ యూ బండి సంజయ్ అన్న, ఎనీ టైమ్ ఆఫ్ ద డే కరెంట్ తీగలు పట్టుకో మీ బీజేపీ ఆఫీస్ బయట, వస్తుందో లేదా కరెంటు మీకే తెలుస్తుంది. ఎందుకు ఇట్లా అబద్ధాలు మాట్లాడతారు? అది కూడా అత్యున్నత స్థానంలో నిలబడి పార్లమెంట్లో కోట్ల మందిలో ఒకరికి అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు అవకాశంతో ఏం చేయాలి? ప్రజల కోసం వాడాలి, మన ప్రాంతం కోసం వాడాలి, మన రాష్ట్రం కోసం వాడాలి. ఒక మంచి మాట మాట్లాడు, ఒక మంచి విషయం చెప్పు, ఒక సాధించుకురా మంచి ప్రాజెక్టు. ఏం తీసుకొచ్చింది బీజేపీ ఎంపీలు ఇన్ని రోజులు ఉంటే? ఒక్కరు కూడా మాట విప్పరు, పెదవు విప్పి మాట్లాడింది లేదు పార్లమెంట్లో, మన హక్కుల్ని సాధించింది లేదు. ఏం వచ్చిందండి ఎక్స్ట్రా? 1 రూపాయి అని వచ్చిందా? ఫసల్ బీమా అంటే అది అటే పోతుంది, కాంట్రిబ్యూషన్ ఉండదు దేంట్లో. మిషన్ భగీరథ 24,000 కోట్లు ఏమంటే దాన్ని ఇవ్వరు. పైగా మన రాష్ట్రం మనం చేస్తున్నాం, ఏముంది కాంట్రిబ్యూషన్? కళ్యాణ లక్ష్మితో 75,000 మందికి ఓన్లీ మన నిజామాబాద్ జిల్లాలో 700 కోట్ల రూపాయలు ఇచ్చుకున్నాం, 0 కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ బీజేపీ. కేసీఆర్ కిట్లు 2,20,000 మంది ఆడబిడ్డలకు ఇచ్చినాం, 0 కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ బీజేపీ. సబ్స్టేషన్ కట్టుకున్నామంటే 1,000 కోట్లు ఆల్మోస్ట్ ఎలక్ట్రిసిటీ రంగంలో కంప్లీట్గా డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, సబ్స్టేషన్ కలిపి అన్ని కలిపి ఓన్లీ నిజామాబాద్ ఖర్చు పెట్టుకున్నటువంటిది 1,000 కోట్ల రూపాయలు. ఏముంది మీ కాంట్రిబ్యూషన్లో? 0. టోటల్ ఇరిగేషన్ ఓన్లీ నిజామాబాద్ జిల్లాకి దాదాపుగా మిషన్ భగీరథ కలుపుకుంటే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. ఏముంది బీజేపీ కాంట్రిబ్యూషన్? 0. మరి వీళ్ళు ఇవాళ మా మీద మాట్లాడడం, ఎటువంటి మాట్లాడడం చాలా చాలా దారుణం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా ఎంపీ గారు ఎన్నో రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఏమైంది, నువ్వెక్కడ పోటీ చేస్తావు, నేనెక్కడ పోటీ చేస్తా. మా ఎంపీ గారికి ఒక అలవాటు ఉంది పాపం, నిజామాబాద్ పార్లమెంట్లో 7 సెగ్మెంట్లు ఉంటే ప్రతి సెగ్మెంట్లో వాళ్ళ పార్టీలో 3 మొదలు పెడతాడు. ఆయన అందరితో పైసలు ఖర్చు పెట్టిస్తాడు, అందరినీ ముంచుతాడు, నీకు టికెట్ అంటే నీకు టికెట్ అంటే నీకు టికెట్ అని చెప్పి మన వాళ్ళందరూ కలిసిపోయి దాడి చేశారు ఆయన మీద ఆఫీస్లో. ఒక పక్క ప్రజల్ని మోసం చేస్తాడు, ఇంకో పక్క వాళ్ళ సొంత పార్టీ నాయకుల్ని మోసం చేస్తాడు. ఇవాళ నాట కొత్తగా మొదలుపెట్టిన ఆయన భయపడ్డాడు. నేను ఇదివరకు చెప్పిన కదా, మీ అందరు సాక్షి అని చెప్పిన, అరవింద్ నువ్వు ఎక్కడ నిలబడ్డా, వచ్చి నిన్ను వెంటబడి ఓడిస్తా అని చెప్పిన నేను. ఆయన ఎమ్మెల్యే పోతా అని ఇప్పుడు చెప్తున్నాడు కదా, నేను ఎంపీ కోను, ఎమ్మెల్యే పోతా పారిపోతా కోరుట్లకు అని చెప్తున్నాడట. నేను ఎక్కడ కోను బిడ్డ, నిజామాబాద్ పార్లమెంట్కి వస్తా, ఖచ్చితంగా గెలుస్తా, నాది నిజామాబాద్, నా సొంత ఊరు, నా అత్తగారు. నేను చెప్పినా, నేను బతుకున్నా చచ్చిపోయినా రేపు నా కట్టగాలేదు కూడా నిజామాబాద్లో ఉంటుంది, ఖచ్చితంగా నిజామాబాద్ నుంచే పోటీ చేస్తా పార్లమెంట్. నేను పారిపోయేది కాదు, నువ్వే కోరుట్లో పోతా, అటు పోతా ఇటు పోతావు, ఎంపీకి గెలిచేది లేదు అని అనుకుంటున్నావట. కోరుట్లో పో, పర్వాలే, అక్కడ కూడా చోడిస్తాను నేను. నువ్వు ఎక్కడికన్నా పో, ఎమ్మెల్యే పోతావా, సర్పంచ్ పోటీ చేస్తావా, ఎంపీటీసీ చేస్తావా, ఫస్ట్ వాగడం తగ్గించుకొని తెలంగాణకి ఏం అడగాలి, ఎట్లా అడగాలి పార్లమెంట్లో అది నేర్చుకోండి. దయచేసి కొద్దిగా మర్యాద నేర్చుకోండి. ఇక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు మా దగ్గర, మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆయన వచ్చి ఇక రేవంత్ రెడ్డి వారసుడు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోయారు, రకరకాలుగా మాట్లాడిపోయారు, సేమ్ అసలైన ఆర్గ్యుమెంట్, కేసీఆర్ కరప్ట్, ఇది అది అంతకుమించి ఏమీ లేదు. ఒకటే ఒక విషయం ఏంటంటే, మా నిజామాబాద్లో మాత్రం కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవదు, మళ్ళా నిజామాబాద్ ప్రజల ఆశీర్వాదంతో 5 సీట్లు కూడా మేమే గెలుస్తాం. బండి సంజయ్ గారు కావచ్చు, అరవింద్ గారు కావచ్చు, ఎన్ని అవాకులు చెవాకులు పెళ్ళినా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తారు, కేసీఆర్ గారితోనే ఉంటారని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ